ప్రైజ్ ద లార్డ్. ప్రభువేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతులు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా అనే మాటలు మనం గమనించాలి. తరములన్నిటిలో చెడ్డ తరం ఇది. వీరికి ఆ టైములో పుట్టిన ఆ పిల్లలకి యెహోవా అంటే దేవుడని వారికి తెలియదు. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు తెలియని తరం అది. ఎందుకు ఇలాంటి తరము పుట్టింది? కారణాలు లేకపోలేదు. ధర్మశాస్త్రంలో దేవుడు తల్లిదండ్రులకు చెప్పిన ఆజ్ఞలను వారు విస్మరించారు. తండ్రులు తృణీకార స్వభావమే దీనికి బలమైన కారణం. ద్వితీయోపదేశకాండములో మోషే ద్వారా దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. 4వ అధ్యాయము 9వ వచనములో, నీ పిల్లలకి దేవుని యొక్క వాక్యము నేర్పించాలి అన్నాడు. ఎలా నేర్పించాలట? నీ ఇంట కూర్చునేటప్పుడు, అంటే నీ పిల్లలు చిన్నప్పుడు నీ దగ్గర కూర్చున్నప్పుడు, ఇస్రాయేలీలకి దేవుడు అరణ్యములో ఏ విధమైన అద్భుతాలు చేశాడో ఆనాడు ఇస్రాయేలీలు తల్లిదండ్రులు పిల్లలకి అవి చెప్పాలట. ఎలా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడో, యోర్దాను నదిని ఎలా 6 నెలలుగా చేశాడో, 40 సంవత్సరాలు ఇస్రాయేలీలకి ఎలా పోషించాడో, ఆకాశంలో నుండి మన్నాను పూరేళ్ళనిచ్చి మన పితరుల్ని దేవుడు ఆ విధంగా పోషించాడని తల్లిదండ్రులు పుట్టిన పిల్లలకు చిన్నప్పుడే ఉన్నప్పుడు, వారు ప్రక్కన కూర్చున్నప్పుడు కానీ, లేదా దారి మధ్యలో నడిచేటప్పుడు కానీ, లేదా వారి ప్రక్కన పండుకున్నప్పుడు కానీ, లేదా వారు లేచినప్పుడు కానీ ఈ విషయాలన్నీ కూడా మాట్లాడాలని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం, అలాగే 11వ అధ్యాయం 19వ వచనం ఇలా వ్రాయబడ్డాయి. అయితే ఆ కాలంలో ఉన్న పెద్దలు వాళ్ళ పిల్లలకి అస్సలు దేవుడి విషయాలంటూ కూడా ప్రస్తావించలేదట. వాళ్ళ వరకే వాళ్ళు ఉంచుకున్నారు తప్ప, ఆ పుట్టిన పిల్లలకి మీరు కూడా ప్రభువుని సేవించాలి, మీరు కూడా మందిరానికి రావాలి, మీరు కూడా ప్రభు గురించి తెలుసుకోవాలి అనే ఆ విషయము మరిచి పిల్లలను పిల్లలుగా వదిలేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈ మధ్యకాలంలో పిల్లల మధ్య దేవుని సేవ చేసే కొన్ని సంస్థలు వచ్చాయి. సిఫీ అని, సిఈఎఫ్ అని, స్కెప్చర్ యూనియన్ అని, ఇలా కొన్ని సంస్థలు పిల్లల మధ్య పనిచేస్తున్నాయి, దేవుడి పరిచర్య జరిగిస్తున్నాయి, పిల్లలకి దేవుని వాక్యం నేర్పించాలని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో ఒక పదవీ విరమణ చేసిన ఒక జైలు అధికారి ఇలా చెప్పాడు, ఏ తల్లిదండ్రులు పిల్లలను ఆదివారపు బడికి, అంటే సండే స్కూల్కి పంపలేదో, ఆ పిల్లలు నాకు జైల్లో కనిపించారు అన్నాడు. నిజంగా అదే, చిన్నప్పటి నుంచి వారు సండే స్కూల్కి వాళ్ళ పిల్లలను పంపించారనుకోండి, నిజంగా వారు ఆ స్కూల్ చదువైనా కాలేజ్ చదువైనా ఏదో ఒక రోజు దేవుని మాటలు వాళ్ళకి జ్ఞాపకం వస్తాయి. కనుక ఈ ఉదయకాల మందు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఆనాడు ఇస్రాయేలీలు వాళ్ళ పిల్లలకి నేర్పించాలి ప్రభు ఎలాంటి కార్యాలు చేశాడు. ఈరోజు మనము మన పిల్లలకు తెలియచేయాలి ప్రభు గొప్పతనాన్ని, ప్రభు యొక్క మరణాన్ని, ప్రభు ఏ విధంగా లేచాడో, ప్రభు చేసిన అద్భుతాలని, అవన్నీ మన పిల్లలకి చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి మేలులు కూడా మన పిల్లలకు చెప్తే వాళ్ళకి ప్రభు మీద నమ్మకం, ప్రభు మీద విశ్వాసం కలుగుతుంది. కనుక చిన్నపిల్లలు అని వదిలే మాకండి, మీరు మాత్రం మందిరానికి సండే వచ్చి పిల్లల ఇంటికాడ లేవలేదని, ఈ ఒక్కరోజే కదండి పడుకోవాల్సింది, వారమంతా పొద్దునే ట్యూషన్ అలాగే స్కూలు అని మీరు ఆలోచించి మీ పిల్లల్ని సండే మార్నింగ్ వదిలేస్తే, మరి ఈరోజు చాలామంది మన మందిరానికి వస్తున్నటువంటి వాళ్ళు, కొండపల్లి కావచ్చు, విజయవాడ కావచ్చు, నిజంగా పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా వెంటబెట్టి తీసుకొచ్చి
సండే స్కూల్లో అప్పగిస్తున్నారో, నిజంగా సండే స్కూల్ టీచర్స్ కూడా పిల్లలకి ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారో. కనుక ఇంకెవరైనా మీ పిల్లలను ఆదివారపు ఉదయపు మరి సండే స్కూల్కి పంపించిపోతే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ తరం గురించి వ్రాస్తున్నాడు బైబిల్లో, ఇది ఒక చెడ్డతరము. ఎందుకు ఈ చెడ్డతరం అంటే ఈ పిల్లలకి దేవుని విషయాలు వారి తల్లిదండ్రులు ఏమాత్రం కూడా బోధించలేదు, ఈ తరం అంటే నాకు ఇష్టం లేదు అనే మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. కనుక అలాగని కాకుండా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ మీ పిల్లల విషయంలో తీసుకోమని ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. చిన్నప్పుడు మేమందరం కూడా మా తల్లిదండ్రులు మందిరానికి నడిపించారు గనక ఈ రోజుకి మేము తొలగిపోకుండా మిమ్మల్ని కలిగి ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కొనసాగుతున్నాం. మీరిచ్చే దీవెన మీ యొక్క ఆశీర్వాదాలు మేము పొందుకోగలుగుతున్నాం. అలాగే ప్రభువా ఇప్పుడు తరం కూడా ఆ పిల్లలు మీ మీద ఆనుకోవడానికి మీ మీద ఆధారపడడానికి నాయన మీ కార్యాల గురించి మేము వారితో ముచ్చటించడానికి మీరు ఆనాడు చేసిన అద్భుతాలు ఈనాడు చేసిన అద్భుతాలు కూడా వారికి తెలియచేయడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి తల్లిదండ్రులు కూడా వారి వారి పిల్లల్ని చక్కగా ఆదివారపు ఉదయపు ఆ సండే స్కూల్కి అలవాటు చేయడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డల మీద మీరు ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదం దయచేయండి ప్రభా. ఈ పిల్లల్లో ఎంతమంది అయ్యా దేశ నాయకులు కాబోతున్నారో, ఎంతమంది దైవ సేవకులు కాబోతున్నారో, ఎంతమంది గొప్పవాళ్ళు కాబోతున్నారో నాయన మీ యొక్క ప్రత్యేకమైన కృప మీ ప్రత్యేకమైన దృష్టి ఈ బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. మేము చెడ్డతరంలో కాకుండా ప్రభా మా పిల్లలకి మీ విషయాలు నేర్పించే వారు ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ యొక్క ఉదయకాలమందు పెళ్లి రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో, పుట్టినరోజులు ఎవరైతే చేసుకుంటున్నారో, ఈరోజు బాప్తీసం పొందిన రోజు అని ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరినీ దీవిస్తూ ఆస్వాదిస్తూ మీ ద్వారా మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని పొందుకొని మీ కొరకు వాడబడడానికి మీకు ఉపయోగపడడానికి ఆ బలము కానీ ఆ శక్తి కానీ మీ పరిచర్య కొరకు అనేకమైన ఆత్మల సంపాదన కొరకు ఉపయోగించేవారు ఉంచండి. ఈ దినదీవులతో నింపమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాలమందు.